25 రోజు ఇక్కడ ఆవిష్కరించుకున్నటువంటి సందర్భాన్ని ఆనాటి ఆ రోజు కూడా ముఖ్య అతిథి పెద్దలు కోదండ్రమ్మ గారు, ఆ రోజు తెలంగాణ ఫెడరేషన్ ఆఫ్ ట్రేడ్ యూనియన్ ఆవిర్భావం రోజు, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పనిచేస్తున్నటువంటి సందర్భంలో తెలంగాణ రాష్ట్ర సమితిలో ఒక కీలకంగా రాష్ట్ర నాయకంగా పనిచేసినటువంటి విషయం మీ అందరికి తెలిసినటువంటి విషయం. తెలంగాణ రాష్ట్ర యొక్క సరాసరి యొక్క ఆకాంక్షను తెలిపే విధంగా ఎన్నో ఉద్యమ సంఘాలు పనిచేస్తున్నటువంటి క్రమంలో విద్యార్థి దశ నుండే జయ తెలంగాణ అనే ఒక ఉద్యమంలో నడిచినప్పుడు తెలంగాణ మూమెంట్ లో పనిచేసుకుంటూ తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావంలో ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేసి తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరడం జరిగింది. ఆ క్రమంలో టీఆర్ఎస్ పార్టీ యొక్క నాయకత్వంలో కీలక పదవులు దాదాపుగా యువజన విభాగం నుండి రాష్ట్ర నాయకత్వం వరకు దాదాపు ఇక్కడ ఉన్నటువంటి మంత్రులు కావచ్చు, ముఖ్యమంత్రులు కావచ్చు, అందరు కూడా గుర్తుపట్టేటువంటి విధంగా తెలంగాణ సమాజం నాకు ఈ యొక్క అవకాశాన్ని కల్పించినటువంటి తెలంగాణ సమాజానికి ఎప్పుడు కూడా నేను రుణపడి ఉంటాను. దానిలో భాగంగానే వివిధ కుల సంఘాలు కావచ్చు, చిన్న చిన్న కార్మిక సంఘాలు కావచ్చు, అన్ని సంఘాలను ఏర్పాటు చేసి ఒక కార్మిక సంఘాల సమాఖ్య ఏర్పాటు చేస్తే బాగుంటుందనే ఆ ఉద్దేశంతో ఆ రోజు సిఐడికి రాజీనామా చేసి వచ్చేసినటువంటి మిత్రుడు కళ్యాణ్ గారు, నేను, మరి ఆ రోజు సిఐడికి రాజీనామా చేసి ఇంకొంతమంది మిత్రులు వచ్చినటువంటి విజయ్ కుమార్ గారు, మహమూద్ గారు, వెంకటయ్య గారు, అలాగే చాలా మంది ఎన్నో సంఘాలకు రాజీనామా చేసి వారితో పాటు పనిచేసి విచ్చేసి ఒక స్వతంత్ర ఆర్గనైజేషన్ పెడితే బాగుంటుందన్న, మరి స్వతంత్ర ఆర్గనైజేషన్ కింద పనిచేస్తే వచ్చేటువంటి సవాళ్ళు ఏ రకంగా ఎదుర్కొంటారు, మరి దానివల్ల ఇబ్బందులు వస్తాయని చెప్పి ఒక సంవత్సరం కాల పాటు అంటే 2013 ఆవిర్భావం కంటే ఒక సంవత్సరం కాలం ఆలోచించిన తెలపనే కోదండ్రమ్మ గారి దగ్గరికి, మల్లెపల్లి లక్ష్మి గారి దగ్గరికి వెళ్ళి, సార్ మేము చేయాలనుకున్నటువంటి కార్యక్రమం ఇది ఉంది, మరి ఆ రోజు స్వతంత్ర సంగ్రామంలో కార్మిక శక్తి లాలా లజపతి రాయ్ గారు వచ్చి శంకర్ భవన్ ఏగిన ఆదర్శంగా తీసుకుని ఒక కార్మిక సంస్థని స్థాపిస్తే బాగుంటుందన్న ఉద్దేశంతో ఈ కార్మిక సంస్థను రూపకల్పన చేస్తున్నామంటే ఈటల రాజేందర్ గారు, ఈ రోజు ఉన్నటువంటి ఆర్థిక మంత్రి, ఆ రోజు కూడా ఎల్పీ లీడర్ ఉన్నటువంటి రాజేందర్ గారు కూడా మేము సలహాలు తీసుకోవడం జరిగింది. ఆ క్రమంలో మరి యొక్క ఆవిర్భావం బాగానే ఉంటుంది. ఉద్యమం చేయాల్సినటువంటి సందర్భంలో మరి పార్టీలకు అతీతంగా ఈ రోజు చెప్తున్నటువంటి సాంప్రదాయ కొన్ని ప్రేక్షకులను పార్టీలకు అడుగులకు అడుగులు ఎత్తుకునే విధంగా ఈ రోజు పనిచేస్తున్నటువంటి క్రమాన్ని చూస్తున్నాం. మరి యొక్క ఆ పార్టీల యొక్క నిర్మాణం కావచ్చు, ఏకచక్రాధిపతి కావచ్చు, అట్లా కాకుండా వారు చెప్పింది విధమని జరుగుతున్నటువంటి సందర్భంలో తెలంగాణ రాష్ట్రం కోసం వారు పనిచేయనటువంటి సందర్భంలో వెళ్ళొచ్చి బయటికి వచ్చి తెలంగాణ ఫెడరేషన్ ఆఫ్ ట్రేడ్ యూనియన్ నిర్మాణం కోసం మరి ఆ రోజు కోదండ్రమ్మ గారి యొక్క ఆశీస్సులు తీసుకుని ఇదే వేదిక మీద దాదాపు 2000 మంది సమక్షంలో తెలంగాణ ఫెడరేషన్ ఆఫ్ ట్రేడ్ యూనియన్ ఆవిర్భావం జరిగింది. ఆ ఆవిర్భావాల భాగమే ఈ రోజు రెండవ సంవత్సరం కార్యవర్గ సమావేశం మరియు ప్రతినిధుల సభనుకోండి. మరి సందర్భం అన్ని కార్మిక సంఘాలు కలిసి కోదండ్రమ్మ గారికి 15 ఆత్మీయ అభినందన సభ కార్మికులకు చేయాల్సినటువంటి అవసరం ఉంది. వాస్తవం చెప్పాలంటే పెద్ద ఎత్తున దాదాపు నిజాంగాల గ్రౌండ్లోనే వారికి అభినందన సభ చేస్తే బాగుండేటువంటి పరిస్థితిని మరి పాలకులు గుర్తించలేదా, లేకపోతే ఇంకేమి గుర్తించలేదా, ప్రజా సంఘాలు గుర్తించలేదా, మరి వారి యొక్క సేవలు ఇంకే రకంగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది, వారి మీద బాధ్యతను పెంచే విధంగా మనం చేయాల్సినటువంటి అవసరం ఉందని కొంతమంది విస్మరించిన మాటలు వాస్తవం. కానీ మేము కూడా చెప్తున్న ఇదే వేదిక ద్వారా మేము ఆవిర్భావం చెప్పినాం, పార్టీలకు అతీతంగా పనిచేసేటువంటి ఒక మా కార్మిక సంఘం ఎన్ని సవాళ్ళనైనా ఎదుర్కొంటాం. నేను ఒక పోలీస్ మిత్రుడు ఫోన్ చేసి అడిగింది, మీరు ఎస్వికేలో మీటింగ్ పెడుతున్నారు కదా, మీరు ఏ పార్టీకి అనుబంధం, కమ్యూనిస్ట్ పార్టీకి అనుబంధమా, లేకపోతే తెలంగాణ రాష్ట్ర సమితికి అనుబంధంగా, వేరే ఏ సంఘాలకు అనుబంధం అని చెప్పారు. అయ్యా మేము ఏ సంఘాలకు అనుబంధం కాదు, మేము కార్మికుల పక్షపాతం, కార్మికుల కోసం, కార్మికుల భావోగుల కోసం చూసేటువంటి ఏర్పడినటువంటి సంఘం తప్ప మేము ఏ పార్టీలకు మరుగులెత్తే విధంగా పనిచేయమని చెప్పి ఘంటాపరంగా చెప్పాం. అదే విషయంలో ఆ రోజు ఆవిర్భావంలో చెప్పాం, ఆవిర్భావం రోజు చెప్పినటువంటి విషయంలో కొంత మాకు ఇబ్బంది అయినటువంటి పరిస్థితి కూడా చూస్తాం. దాదాపు 2 సంవత్సరాలు ఎన్నో సందర్భాల్లో తెలంగాణ ఫెడరేషన్ ఆఫ్ ట్రేడ్ యూనియన్ నుండి మాట్లాడినట్లనే మేము కొన్ని కార్యక్రమాలు ఇండిపెండెంట్ గా కార్యక్రమాలు చేసిన విషయాన్ని కూడా ప్రభుత్వం తెలుసు. ఆ రోజు ఉన్నటువంటి సీమాంధ్ర పాలకులకు కూడా తెలుసు. తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ ఫెడరేషన్ ఆఫ్ ట్రేడ్ యూనియన్ స్వరాష్ట్రాన్ని సాధించుకున్నట్లో కీలక భూమిక వహించింది. మరి జేఏసీ కూడా పూర్తి స్థాయిలో తెలంగాణ జేఏసీకి అండగా ఉన్నాం. తెలంగాణ జేఏసీ ఏ కార్యక్రమం ఇచ్చినా మేము ముందుండే డిఎఫ్టీ బాధ్యతలు తీసుకుని తెలంగాణ ఫెడరేషన్ ఆఫ్ ట్రేడ్ యూనియన్ పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్రం కోసం పనిచేసినటువంటి సందర్భాన్ని ఇక్కడికి విచ్చేసినటువంటి మిత్రులు చాలా మంది కార్మికులు కూడా తెలుసు.
మరి అదే గమని సాధించుకుంటాం. తెలంగాణ అయితే సాధించుకున్నాం, 60 ఏళ్ల కళ సాధారణమైంది. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న తరుణంలో తెలంగాణ రాష్ట్రం సాధన తర్వాత మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఎలాంటి ధర్నాలు ఉండాలనేటువంటి తెలంగాణను మనం సాధించుకుందాం. బంగారు తెలంగాణ నిర్మాణంలో భాగస్వాములు చెప్పుకుంటున్నటువంటి తరుణం మనం చూస్తున్నాం. కానీ ఈరోజు మరి అదే ఇంతకుముందు మిత్రులు తిరుపతి యాదవ్ గారు మాట్లాడినప్పుడు ఇందిరాపురం దగ్గర ధర్నాలు లేనటువంటి తెలంగాణ కావచ్చు, మరి శ్రీనివాస్ రెడ్డి గారు పెద్దలు చెప్పినటువంటి ఒక నాయకత్వం కింద పనిచేసినప్పుడు మరి ప్రజల యొక్క ఆకాంక్షలు గుర్తించాల్సినటువంటి అవసరము పాలకుల మీద ఉంది. మరి అదే పాలకుల ఈరోజు కొంతమంది విస్మరిస్తున్నటువంటి సందర్భం. కానీ ఒక రెండో విషయం ప్రభుత్వం ద్వారా అంటే ఏదో జరుగుతుంది, ఒక అద్భుతం జరుగుతుంది, పదార్థాలని అన్ని సాధ్యం కూడా కావాల్సినటువంటి కావాలనేటువంటి విషయాలు కూడా మనం కూడా ప్రజల్లో గుర్తించాల్సినటువంటి అవసరం, దానికి తెలంగాణలో కూడా గుర్తించాల్సినటువంటి అవసరం. కానీ మా ప్రధాన కార్యదర్శి మాట్లాడుకుంటూ కోదండరామ్ గారు కనుక వచ్చి హామీ ఇస్తే తప్పకుండా మన సమస్యలు ఎండిపోతాయి, అవసరం సమస్య అవుతుంది, కార్మిక సంఘాల యొక్క సమస్య పోతాయి. ఎలాంటి ధర్నాకైతే ముందుండి మరి యొక్క మా యొక్క విన్నపాన్ని, మా యొక్క భావాన్ని, మా యొక్క ఆవేశాన్ని కూడా వ్యక్తపరచడానికి మీరు ఒక మార్గదర్శకులు ఉంటారన్న ఉద్దేశంతో ఈరోజు కార్మిక సంఘాలు కావచ్చు, విద్యావంతులు కావచ్చు, మేధావులు కావచ్చు, అందరూ కూడా మీ వైపు చూస్తున్నారు. ఎందుకంటే ఏర్పరచుకున్నటువంటి బంగారు తెలంగాణ కోసం ఏర్పరచుకున్నటువంటి కళలు ఎత్తున్నాయో అనుకున్నటువంటి కళలకు సాధారణ కావాలంటే బరువు బలైన వర్గాలు, అలాగే ప్రజా తెలంగాణ, బంగారు తెలంగాణ, మరి ఇంకే రకమైనటువంటి తెలంగాణ ఈరోజు భౌతిక తెలంగాణ ఏర్పరచుకున్నాం. కానీ భౌతిక తెలంగాణలో భాగంగానే మరి ఇంకొంతమంది దాదాపు ఒక 100 సంఘాలు ఉంటే అంటే 100 ఆర్గనైజేషన్స్ కు ఇంకా విభజన జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే సీమాంధ్రకు సంబంధించి మనం ప్రతిసారి పూటపడుతున్నాం. మరి ఇక్కడ ఉన్నటువంటి మద్రాస్ ప్రెసిడెన్సీలో రాత్రి కనుక మీరు కాల్ చేసి పోకపోతే 24 గంటలు టైం ఇస్తున్నామని చెప్పి రాజాజీ చెప్పినటువంటి మాటలు కూడా. కానీ మనం ఈరోజు 10 సంవత్సరాలకు ఉమ్మడి రాజధాని ఏర్పరచుకున్నటువంటి హైదరాబాద్ రాష్ట్రం, హైదరాబాద్ మనం ఉమ్మడి ఎత్తుకున్నాం. మరి అదే అమరావతిలో జరుగుతున్నటువంటి కార్యక్రమంలో భాగంగానే మరి దాదాపు సీమాలకు సంబంధించినటువంటి నాయకులు కూడా అక్కడికి వెళ్ళిపోతే బాగుంటుంది, మరి వారి ప్రభుత్వాన్ని అక్కడ కొత్త రాజధాని అయితే నిర్మించుకుంటున్నారో కనీసం వాళ్ళందరూ కూడా వెళ్ళిపోతే కొంతమంది కార్మికులకు మనకు వచ్చేటువంటి విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కూడా బంగారు తెలంగాణలో సాధన అవుతున్నాయి. మరి ఆ సాధక్రమాలని మరి మేధావులందరూ కూడా కోదండరామ్ గారి వైపు చూస్తున్నాయి. ఎందుకోసం అంటే ప్రభుత్వానికి, ప్రభుత్వంలో ఉన్నటువంటి లసుగులు వచ్చే ప్రభుత్వాన్ని ఏ రకంగా మనం వారినే వాడుకోవచ్చు, ఉద్యోగ సంఘాలు, ప్రజా సంఘాలు అన్ని కలిసి తెలంగాణ సమాజానికి కావాల్సినటువంటి విషయాలు వనరులు ఉన్నాయి, దాని మీద మనం రిప్రజెంటేషన్ కూడా జేఏసీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వానికి ఎన్నో సందర్భాల్లో నివేదించాం. అంటే ఆ కళలన్నీ సాకారం కావాలన్నప్పుడు మరి జేఏసీ పూర్తిస్థాయిలో పనిచేయాల్సినటువంటి అవసరము, ఆవశ్యకత మీ మీద ఉందని చెప్పి గుర్తు చేస్తున్నాం. అలాగే మరి ఈరోజు మనం మాట్లాడుతున్నటువంటి సందర్భంలో ఉద్యమాలు లేకుండా, ఉద్యమ స్వభావం లేకుండా స్వేచ్ఛను హరించే విధంగా కొన్ని పరిస్థితులు కూడా మనం ఎదుర్కొంటాం. ఎక్కడ కూడా స్వేచ్ఛతో బంగ వాటిన నియంత్రణ పోయినటువంటి సందర్భం ఉంటుంది. కానీ అలాంటి సమాజాన్ని మనం కోరుకోలేదు. ఈరోజు తెలంగాణ రాష్ట్రం సమాజం కోరుకుంది ఎందుకంటే అందరి కళలు నెరవేర్తాయి, మన యొక్క బంగారు భవిష్యత్తు బంగారు తెలంగాణలో పూర్తిగా ఉంటుంది. దానికోసం కూడా ఇంకా మనకు సమయం ఉంటుంది కాబట్టి ఎవరు కూడా అధైర్యపడొద్దు అని చెప్పి ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నాం. అలాగే మన రైతు ఆత్మహత్యలు చూస్తున్నాం. గత పాలకుల యొక్క శాపమో పాపమో లేకపోతే మనకు ప్రకృతి యొక్క విలేతనో, కానీ ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు రైతులు ఆత్మహత్య చేసుకుంటారు, దానికి మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. ఎవరు కూడా అధైర్యపడద్దు, రైతుల కోసం మరి ఎన్నో ఉద్యమాలు జరుగుతున్నటువంటి క్రమంలో రైతు భరోసా యాత్ర చేస్తున్నటువంటి సందర్భం కూడా గుర్తిస్తున్నాం. అంటే ఎన్నో రకాల సమస్యలు ఈరోజు ఉన్నాయి. తెలంగాణను సాధించుకున్నాం, భౌగోళిక రాష్ట్రం సాధించుకున్నాం, ఉద్యోగుల విభజన రాలేదని చెప్పి ఉద్యోగస్తులు మాట్లాడుతున్నాం, మరి ఫిట్మెంట్ లో జరగలేదని చెప్పి ఇంకో రకంగా మాట్లాడుతున్నాం, కార్మికుల కోసం మాత్రం ఇంతవరకు జరగలేదు. అంటే కొన్ని వర్గాలకే ఈరోజు ప్రభుత్వ పదాలు అందే విధంగా ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి విషయాన్ని కూడా మనం గుర్తుంచుకోవాలి. అంటే మొత్తం సమాజం మొత్తం ఏదో అద్భుతం జరుగుతుంది, మనం తెలంగాణ సాధించుకుంటామని చెప్పినటువంటి విషయంలో ఇంకా జరగాల్సినటువంటి విషయాలు చాలా ఉన్నాయి. కాబట్టి మరి దానికి సానుకూలంగా స్పందించి సానుకూలంగా మార్గాన్ని అన్వేషించి ఆ మార్గాన్ని చూపాల్సినటువంటి బాధ్యత మన కోదండరామ్ గారి మీద ఉందని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అలాగే తెలంగాణ ఫెడరేషన్ ఆఫ్ ట్రేడ్ యూనియన్ కూడా కార్మికుల కోసం పూర్తిస్థాయిలో పనిచేస్తుంది. ఎలాంటి ధర్నాకైనా వెళ్ళకపోదు, ఎలాంటి సమ్మెకైనా వెళ్ళకపోదు, ప్రజల కోసం, ప్రజల యొక్క భవిష్యత్తు కోసం కార్మికుల పక్షపాతిగా తెలంగాణ ఫెడరేషన్ ఆఫ్ ట్రేడ్ యూనియన్ మీకు పనిచేస్తుంది. మరి ఎలాంటి ఒత్తిళ్లు వచ్చినా, ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నా మేముంటాం. ఒక పార్టీకి అనుబంధంగా లేనటువంటి స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి మా ఆర్గనైజేషన్ కాబట్టి తప్పకుండా మరి జేఏసీ కూడా
ప్రతిసారి దేశకి మేము అనుబంధంగా ఉంటామని గతంలో చెప్పినాం, ఇప్పుడు కూడా చెప్తున్నాం, ఇంకెప్పటికైనా చెప్తామని విషయాన్ని మీకు స్పష్టం చేస్తున్నాం. అలాగే మరి ఈరోజు కొన్ని సమస్యలు మనం ఉన్నాయి, దాన్ని మేము మీ దృష్టి తీసుకొస్తున్నాం. తెలంగాణ ఐకేపీ విలేజ్ ఆర్గనైజేషన్లో తెలంగాణ వ్యాప్తంగా దాదాపు 20,000 మంది ఉన్నారు. వారి యొక్క సమస్య కనీస వేతనం కాదు కదా. ఇచ్చినటువంటి హామీ ప్రకారం 5,000 రూపాయలు ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టినటువంటి హామీ ఏదైతుందో ఆ హామీలో 3,000 ఇచ్చినా పెంచాలని చెప్పి ఏప్రిల్ 22న ఇంద్రపార్క్ దగ్గర దాదాపు 7,000 మందితో మహిళలతో పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించడం జరిగింది. దానికి ముఖ్య అతిథిగా మన తెలంగాణ గారు రావడం జరిగింది. దాని యొక్క ఆకాంక్షని, దాని యొక్క ఉన్నటువంటి ప్రతిష్టాన్ని కూడా ప్రభుత్వాన్ని కూడా మేము విన్నవించాం. ఆ రోజు అభ్యర్థన సభ అని చెప్పినాం. అలాగే విఆర్ఏల కోసం 010 పద్ధతి ఏదైతుందో ప్రతి నెల జీతం వచ్చే విధంగా తెలంగాణ ఫెడరేషన్ ఆఫ్ ట్రేడ్ యూనియన్ గారిని ఆరోగ్య కిరణ్ కుమార్ రెడ్డి మెడల్ వచ్చేనా మేము 3,000 నుండి 6,000 రూపాయలు తీసుకొచ్చినటువంటి ఘనత మన ఆర్గనైజేషన్ గురించి టీఎంపీ అది సాధించింది. దాంట్లో భాగమే తప్పకుండా నెలల జీతాలు వచ్చే విధంగా కూడా మేము పనిచేస్తామని చెప్పి సభాముఖంగా మీకు హామీస్తున్నాం. అలాగే తెలంగాణలో ఉన్నటువంటి స్కూల్ సూపర్ దయనీయమైనటువంటి పరిస్థితి. ఒక స్కూల్ సూపర్ మహబూబ్నగర్ జిల్లాలో బడి గంట కోసం ఉడేసుకుని బడి గంటకు ఉడేసుకుని చనిపోయినటువంటి సందర్భంలో కూడా ఆ రోజు గోదావ్ గారిని మహబూబ్నగర్ తీసుకొని పోయి అక్కడ సభలో మాట్లాడిపించడం వారికి అందరూ ఉంటారని చెప్పి గోదావ్ గారిని ఒప్పించాల్సినటువంటి పరిస్థితి. అంటే తప్పని పరిస్థితిలో ఈ రోజు ఉన్నటువంటి అన్ని కార్యక్రమాలు కూడా వద్దన్న శిక్షార్థులు సమాజం కోరుకుంటుంది కాబట్టి మీ మీద బాధ్యత పెరిగింది. అలాగే మరి ఈరోజు అవుట్ సోర్సింగ్ సంబంధించి ఆర్టీసీలో ఉన్నటువంటి అవుట్ సోర్సింగ్ కావచ్చు, అమాలి యూనియన్ కావచ్చు, బొగ్గు ఉత్పత్తి కావచ్చు, బీడీ కార్మిక సంఘం కావచ్చు, ఆటో యూనియన్ కావచ్చు, సఫాయి కర్మచారి సంఘం కావచ్చు, ఎలక్ట్రిసిటీలో ఉన్నటువంటి అవుట్ సోర్సింగ్, అంటే పూర్తి స్థాయిలో ప్రభుత్వం ఒక విధానాన్ని తీసుకొచ్చేటువంటి విధంగా ఒక ప్రకటన. అవుట్ సోర్సింగ్ అనే విధానమే తెలంగాణ ఫెడరేషన్ ఆఫ్ ట్రేడ్ యూనియన్కు ఆ తప్పటి విధానం కాంట్రాక్టు దళారు వ్యవస్థ రద్దు చేయాలని చెప్పి మేము టీఎఫ్టీగా డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే వారికి ఇచ్చేటువంటి నెల జీతం ఏదైతుందో 7,000 ఇస్తే కాంట్రాక్టు 2,000 తీసుకుని ఆ 5,000 కూడా 2-3 నెలలకు ఒకసారి ఇచ్చేటువంటి పరిస్థితి. ఆ 2-3 నెలల్లో వాళ్ళ బతుకులు కూడా చెల్లిపోతున్నటువంటి సందర్భాన్ని కూడా మనం చూస్తాం. కాబట్టి ప్రభుత్వం ఒక విధానపరమైనటువంటి నిర్ణయం తీసుకోవడంలో మీరు ఒక సూచన మాత్రం, మీ సూచన పూర్తి స్థాయిలో ప్రభుత్వానికి ఉంటుంది కాబట్టి మీ మీద ఆ బాధ్యతను పెడుతున్నాం. మరి ఆ బాధ్యత ఈ ఇక్కడికి వచ్చినటువంటి కార్మిక సంఘాలందరూ కూడా మీ భుజ సంఘాల మీద పెడుతున్నాయి. అలాగే ఇంకా ఎన్నో సంఘాలు ఉన్నాయి. పూర్తి స్థాయిలో యావత్ సమాజం, తెలంగాణ సమాజం, తెలంగాణ బంగారు తెలంగాణ, తెలంగాణ రాష్ట్ర మీద పెట్టే మొత్తం కళలన్నీ మారిపోతే మనకి ఏదో అద్భుతం జరుగుతుంది అన్నటువంటి క్రమంలో ఇంకొంచెం వేచి చూడాల్సినటువంటి అవసరం పడుతుంది. కాబట్టి కవులు, కళాకారులు, మరి ఇంతకుముందు ఎన్నో సభలు చెప్తున్నాం, రైతు వేసిన రాజ్యం ఎక్కువ రోజులు నిలబడాలి. అదే రైతు ఆత్మహత్యలు చేసుకుంటున్న సందర్భంలో మరి దీనిలో పునరాలోచించాల్సినటువంటి అవసరం ఉంది, నమ్మకం కల్పించాల్సినటువంటి అవసరం ఉంది. పాలకుల మీద ఉంది, ప్రజా సంఘాల మీద ఉంది, మేధావుల మీద ఉంది. మరి దీని మీద ఒక పూర్తి స్థాయి ఒక కార్యాచరణ రూపొందించాల్సినటువంటి బాధ్యత కూడా మరి మననే హైకోర్టులో ఇంక్లూడ్ అయినటువంటి మరి కోయనామ్ గారు, మరియు మన వ్యవసాయ శాస్త్రవేత్త జలపత్ర గారు కూడా ఇంక్లూడ్ అయ్యి అది ఒక శుభసూచకం. ఎందుకంటే తెలంగాణ సమాజాన్ని మేల్కొలిపే విధంగా, రైతులకు ఒక భరోసా ఇచ్చే విధంగా, మన రైతు లేని రాజ్యం లేదు. మరి యావత్ భారతదేశం కూడా ఈరోజు 75% మరి రైతు రాజ్యం కింద ఉన్నటువంటి పరిస్థితిలో వారికి గిట్టుబాటు జరగలేనటువంటి పరిస్థితి చూస్తున్నాం. నిన్న వల్ల జరిగినటువంటి సందర్భం చూస్తున్నాం. పత్తి ఏదైతే కొనుగోలు ఉందో సీసీఐ ఇచ్చేది 5%, 6% తేమ ఉంటుంది మేము తీసుకుంటామంటే దాని మీద గౌరవ మంత్రి గారు, అమిత్ షా గారు 20% ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేసిందని కూడా మేము సమర్థిస్తున్నాం. ఆ 20% ఇవ్వాలి. అలాగే రైతులకు కూడా మరి 60 సంవత్సరాలు దాటినటువంటి రైతులకు కూడా తెలంగాణ ఫెడరేషన్ ఆఫ్ ట్రేడ్ యూనియన్ కనీసం 3,000 రూపాయలు నెలసరి జీతాలు ఇచ్చే విధంగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి మేము ప్రభుత్వానికి విన్నవిస్తున్నాం. అది కూడా మీ ద్వారానే విన్నవిస్తున్నాం. కాబట్టి తప్పకుండా మా టీఎఫ్టీకు మీరు అవునన్నా కాదన్నా ప్రతి సూచన కూడా తెలంగాణ ఫెడరేషన్ ఆఫ్ ట్రేడ్ యూనియన్ మీ ద్వారా మేము తీసుకొని ముందు పోయి ప్రజల్లో కార్మికుల మధ్య మేము ఉంటామని చెప్పి మీకు సభాముఖంగా చెప్తూ, అలాగే జేఏసీ కూడా ఒకవేళ పూర్తి స్థాయిలో జేఏసీ నిర్మాణం జరిగి తెలంగాణ జేఏసీ ద్వారా మళ్ళీ మలదేశ ఉద్యమం కనుక జరిగితే తెలంగాణ ఫెడరేషన్ ఆఫ్ ట్రేడ్ యూనియన్ అనుబంధంగా దాదాపు 50 సంఘాలు ఉన్నాయి, 50 సంఘాల ప్రజలు కూడా మేము విన్నట్టు ఉంటారు అని చెప్పి ఈ సందర్భంగా చెప్తున్నాం. మరొక విషయం, ఒక శుభదినంగా ఈరోజు, ఎందుకంటే నేను విద్యార్థి దశలో ఉన్నప్పుడు మా గ్రామం శ్రీనివాస్ రెడ్డి గారి పక్క విలేజ్, మేము విద్యార్థి దశలో ఉన్నప్పుడు మేము అనుకునే వాళ్ళం విశాలాంధ్ర పత్రిక ఎడిటర్ అబ్బా ఎంత పెద్ద గొప్పవాళ్ళు, అంటే ఒక ఎడిటర్ అయ్యారు వాళ్ళని ఎప్పుడైనా కలవాలంటే ఏ రకంగా కలవాలని ఒక ఆశించుకున్నటువంటి సందర్భంలో ఈ మధ్య కాలంలో తెలంగాణ ఉద్యమం వచ్చినటువంటి పిదప ప్రతి చాలా సార్లు దాదాపుగా టీవీ కలవడం. మరి అదేవిధంగా ఈరోజు మా కార్యక్రమానికి
ఒక ముఖ్య అతిథిని పిలుచుకోవడం తక్కువ కూర్చొని మాట్లాడమంటే కొంత గర్వంగా ఉంది. అలాగే తెలంగాణ ఉద్యమంలో భాగంగా జనసభ ద్వారా పనిచేస్తున్నటువంటి సందర్భంలో కోదండరావు గారు భువనగిరి సభ కావచ్చు, సూర్యాపేట కావచ్చు, నిజామాబాద్ కావచ్చు, దాదాపు అన్ని సభలు కూడా మేము పూర్తి స్థాయిలో అంటే తెలంగాణ రాష్ట్రం వస్తే రకంగా బాగుంటుందని చెప్పి వారి యొక్క పుస్తకాలు రాసినటువంటి ఎన్నో రచనలు కూడా మేము చదివి ఆరాధించలేదు. కోదండరావు గారితో ఒక ఫోటో చూస్తే బాగుండదు, కానీ ఆ ఫోటో కాగేలా పూర్తి స్థాయిలో కోదండరావు గారికి ఎట్లయిపోయినామంటే ఇక తప్పని పరిస్థితి కాదని చెప్పే ఏ మీటింగ్ అనేది రావాల్సినటువంటి పరిస్థితిని నిరమైనటువంటి పరిస్థితిని ఏర్పరచుకున్నందుకు చాలా గర్వం ఉంది. అలాగే నేను చదివినటువంటి రావణపేట ఇంటర్మీడియట్ జూనియర్ కాలేజీలో ఒక కార్యక్రమానికి ఆ రోజు జేఎస్ ఇచ్చినటువంటి పిలుపులో ముఖ్య అతిథిగా కోదండరావు గారు, అలాగే ఇంకో వక్తలు కూడా నేను పోతే నా కాలేజీకి నేను చదువుకున్నటువంటి కాలేజీకి తెలంగాణ రాష్ట్రం కోసం ఒక అతిథి అయినందుకు ఇంకా ఆ రోజు గర్వపడ్డానటువంటి సందర్భం ఉంది. ఈ రోజు కూడా మేము అదే చెప్తున్నాం, ఇదే వేదిక ద్వారా కోదండరావు గారికి తప్పకుండా మిమ్మల్ని మాత్రం తెలంగాణ ఫెడరేషన్ ఆఫ్ ట్రేడ్ యూనియన్ పూర్తి స్థాయిలో బంగారు తెలంగాణ నిర్మాణం కావచ్చు, ఇంకే తెలంగాణ సమస్య లేనటువంటి తెలంగాణ కోసం పనిచేస్తున్నటువంటి క్రమంలో మిమ్మల్ని ఒప్పిస్తాం, తప్పకుండా మీ యొక్క సమస్యలు మీకు ఏదో వెళ్తాం, మిమ్మల్ని ముందుండి మీ వెంట మేము అందరూ ఉంటామని చెప్పి సభాముఖంగా చెప్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి తెలంగాణ ఫెడరేషన్ ఆఫ్ ట్రేడ్ యూనియన్ మరి రెండవ రాష్ట్ర కార్యవర్గం కూడా ఈరోజు పూర్తి స్థాయిలో ఉంది. మరి ఈ యొక్క గొప్ప అవకాశం తెలంగాణ సమాజం మరి ఒకసారి పదవీ విరమణ జరిగిన తర్వాత 34 సంవత్సరాలు ఉద్యోగంలో పనిచేసి అలసిపోయిన తర్వాత రెస్ట్ తీసుకోవాల్సినటువంటి సందర్భం. ఉద్యోగానికి విరమణ తప్ప శక్తికి విరమణ లేనటువంటి పరిస్థితిని, అనివార్యమైనటువంటి పరిస్థితిని కల్పించినటువంటి తెలంగాణ సమాజం మీ నుండి ఎన్నో కోరుకుంటున్నటువంటి విషయాన్ని మీరు కూడా గమనించాల్సినటువంటి అవసరం ఉంది. బలవంతంగానైనా యావత్ తెలంగాణ సమాజం మీకు మీ శ్రీమతి గారికి తప్పకుండా ఆయురారోగ్యాలు కల్పిస్తుంది. మరి భగవంతుడు అన్ని రకాల ఆశీస్సులు ఇస్తే మీ సమాజం మొత్తం మీరు ఎన్నట్టు ఉంటుంది. మరి బంగారు తెలంగాణలో కీలకమైనటువంటి పాత్ర పోషించాల్సినటువంటి అవసరం ఉందని చెప్తూ ఈ రోజు యొక్క ఈ సభకు ఇచ్చేసినటువంటి మిత్రులు అందరికీ పేరు పెరిగిన తెలంగాణ ఉద్యోగులు, పత్రికాధిపతులకు, పత్రికా విలేకరులకు, ఎలక్ట్రానిక్ మరియు కవులు, కళాకారులు, కార్మికులు, అన్ని సంఘాలు, తెలంగాణ ఫెడరేషన్ ఆఫ్ ట్రేడ్ యూనియన్ కు సంబంధించినటువంటి అందరినీ స్నేహితులకి పిలవలేకపోవచ్చు, కానీ అందరూ ఎవరైతే ఉన్నారో రిప్రజెంటేటివ్స్ అందరూ కూడా మరి కుల సంఘాల నాయకులు కూడా వచ్చారు, వారందరూ కూడా పేరు పెరిగిన మరొకసారి ఉద్యమాభివృద్ధి తలుచు ఒక్కొక్కరు కోదండరావు గారు మాట్లాడిన తర్వాత ఒక్కొక్క సంఘం నుండి పిలిచే వారికి సన్మానం చేసుకున్నటువంటి అవసరం ఉంది. మరి ఇప్పటికే కళాతీతం కూడా అయింది కాబట్టి దాని ఎవరు మాట్లాడాల్సినటువంటి లేరు. మరి నేను ముగిస్తున్నాను ఈ అవకాశం ఇచ్చినటువంటి తెలంగాణ ఫెడరేషన్ ఆఫ్ ట్రేడ్ యూనియన్ కు మరియు ఇక్కడ ఇచ్చేసినటువంటి అందరికీ కూడా పేరు పెరిగిన తెలంగాణ ఉద్యోగులు జై తెలంగాణ, జై తెలంగాణ.